వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని నియమించారు ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్. సభలో వైసీపీ పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పార్టీ చీఫ్ విప్గా మార్గాని భరత్ రామ్ను నియమించారు. ఈ ముగ్గురిని ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి జగన్ లేఖ రాశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని నియమించారు ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. సభలో వైసీపీ పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పార్టీ చీఫ్ విప్గా మార్గాని భరత్ రామ్ను నియమించారు. ఈ ముగ్గురిని ఆయా పార్టీ పదవుల్లో నియమిస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి జగన్ లేఖ రాశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ కమిటీని నియమించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నియామకం అయ్యారు. ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ నేతల్లో ఉన్న సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సాయి రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించడం జరిగింది. మరోవైపు లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి లోక్సభ పక్ష నేతగా నియమించడం జరిగింది. లోక్సభకు మిథున్ రెడ్డి రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన రాజంపేట నుంచి రెండోసారి ఎంపీగా గెలుపొందడం జరిగింది. గత 5 ఏళ్ల కాలంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం మిథున్ రెడ్డి ఆ పార్టీ ఎంపీలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. ముఖ్యంగా లోక్సభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన అంశాలకు సంబంధించి తమ వాణిని గట్టిగా ఆయన వినిపించారు. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి ఢిల్లీలో ఆమరణ దీక్ష కూడా 5 ఎంపీలతో కలిసి ఆమరణ దీక్ష కూడా చేశారు. ఇప్పుడు ఆయన రెండోసారి ఎంపీగా ఎన్నికటువంటి నేపథ్యంలో ఆయనకు లోక్సభ పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది. గతంలో సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి పార్టీ సీనియర్లు ఉన్న నేపథ్యంలో గతంలో మేకపాటి రాజమోహన్ రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు. కానీ ఇప్పుడు సుబ్బారెడ్డి కానీ, అదేవిధంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి కానీ వీళ్ళెవరూ ఎంపీగా పోటీ చేయలేదు. ఉన్న నేతల్లో సీనియర్ గా ఉన్నటువంటి మేకపాటి ఉన్న సీనియర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ఇప్పుడు లోక్సభ పక్ష నేతగా నియమించడం జరిగింది. మరోవైపు పార్టీ చీఫ్ విప్ గా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను జగన్మోహన్ రెడ్డి నియమించారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మార్గాని భరత్ మొదటిసారి ఎంపీగా ప్రాతినిధ్యం రాజమండ్రి నుంచి వహిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురిని ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయటం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి విభజన అంశాల్లో కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. విజయసాయి రెడ్డి ఈ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని రాజ్యసభలో విజయసాయి రెడ్డి చాలా సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటికీ విజయసాయి రెడ్డి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. వచ్చే 5 ఏళ్ల పాటు కూడా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన సమస్యలు, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా సాయి రెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తారనే భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించడం జరిగింది చందు. అయితే రమేష్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ డెసిషన్ అంటే కీలకంగా ఈ ముగ్గురిని సెలెక్ట్ చేయడంపై నేతలు ఏ విధంగా స్పందించారు? పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డి నియామకం, అదేవిధంగా లోక్సభ పక్ష నేతగా మిథున్ రెడ్డి నియామకం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా హర్షం చేస్తూ ఉన్నాయి. ఈ పార్టీ నేతలు కూడా తమ పైన పెట్టినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాము, ఖచ్చితంగా జగన్ తమపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు కేంద్రం పైన ఒకవైపు సఖ్యతగా వ్యవహరిస్తూనే
అవసరమైతే పోరాటాలు కూడా సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలు 22 ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా సాధించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు ఉంచారు కాబట్టి వాళ్ళ ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. కేంద్రంలో బీజేపీ సొంతగా ఎన్డీఏ సొంతగా అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇతర పక్షాల అవసరం లేకుండానే ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేయాల్సి ఉంటుంది కాబట్టి పార్టీలోని సీనియర్ నేతలైనటువంటి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డిల నియామకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ సీఎం పార్లమెంటరీ పార్టీలో చోటు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక తమ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాం. కేంద్రం పైన ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు ఇతర అంశాల సాధన కోసం కూడా పోరాటం చేస్తామని సాయిరెడ్డి మిథున్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చందు రైట్, థ్యాంక్ యూ రమేష్.